నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక టీవీ. ఐ థింక్ మీరు థంబ్నైల్ చూసే వీడియోని క్లిక్ చేశారని అనుకుంటూ ఉన్నా. సో మీరేదో వీడియోని క్లిక్ చేయాలని అయితే నేను థంబ్నైల్ పెట్టలేదు. ఈ దివ్యల మాధురికి ఈ థంబ్నైల్ కరెక్ట్గా యాప్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే మా టీం చెప్పడంతో థంబ్నైల్ పెట్టాను. సో నేను ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ గురించి వీడియో చేశాను, దాంట్లో నిజాలు కూడా అన్ని చెప్పేశాను. సో దివ్యల మాధురి గురించి ఒక 2-3 రోజుల తర్వాత వీడియో చేద్దాం, ఇంకా క్లియర్గా తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే ఆడాము కాబట్టి అలా మనం చేయడం కరెక్ట్ కాదు. మొత్తం విషయాలు తెలుసుకున్న తర్వాతనే వీడియో చేద్దాం అనుకుని చెయ్యకూడదు అనుకున్నా. కానీ ఈరోజు ఈమె చేసిన హై డ్రామా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈమె గురించి వీడియో చేయాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు వీడియో చేశాను. సో పలాస మండలం దగ్గర లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఒక కారు ఆగి ఉంటే ఆ కారుని వెళ్ళి ఢీ కొట్టింది. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, చనిపోవాలనుకున్నా, నాకు బ్రతకాలని లేదు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, అవన్నీ నేను భరించలేకనే చనిపోదామనుకున్నాను అని ఈమె ఒక మీడియా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ తర్వాత ఈమెను పలాస ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తానంటే ట్రీట్మెంట్ నేను వద్దు, నాకు చేయకండి, నేను చచ్చిపోతాను అని పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. సో ఇవన్నీ కొన్ని టీవీ ఛానల్స్ ఇంకా ఈమె రేపో మాపో పోతుంది, గంటలో పోతుంది అనే విధంగా బ్రేకింగ్లు వేసి పెద్ద పెద్ద స్క్రోలింగ్లు వేసి న్యూస్ని అయితే ఈమె గురించి ఎక్కువగా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఈమె చేసిన ఈ ప్రమాదం, కారు ప్రమాదం, ఢీ కొట్టానని చెప్తుంది, అది నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని చేసిందా లేకపోతే హై డ్రామా క్రియేట్ చేసిందా, సింపతి కోసం ఇదంతా చేసిందా, అసలు ఏంటి ఈ ఆస్కార్ పర్ఫార్మెన్స్, దీని గురించి మాట్లాడుకుందాం. సో దివ్యల మాదిరి గురించి నేను చెప్పాలనుకున్నా, కానీ ఆమె గురించి చెప్పడానికి ఏమీ లేదు, డొల్లా. సో కాబట్టి ఈమె చేస్తున్న ఈ అరాచకాల గురించే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఆమె చెప్పిన అంటే 2-3 రోజులుగా మీడియా ముఖంగా ఆమె మాట్లాడుతున్న మాటలు, ఆమె చేస్తున్న చేష్టలు, ఇప్పుడు యాక్సిడెంట్ అనే డ్రామా ఆడుతున్న ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో దీని గురించి మాత్రమే ఈ వీడియో. సో ఈమె అసలు ఏం చేస్తుంది, ఈమె కథ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో దివ్యల మాదిరి అనే ఈమె దువ్వాడ వాణి కూతుళ్ళు వీళ్ళంతా ఆరోపణలు చేయడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళ మీడియా ముఖంగా వచ్చి వాళ్ళు మాట్లాడడం, ఈమె మాట్లాడడం, ఇవన్నీ చూసాం కదా. సో ఈమె కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ డైరెక్ట్గా మాట్లాడేసింది. సో ఏం మాట్లాడేసింది, అడల్టరీ అంటే మీనింగ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అడల్టరీ అంటే ఏంటో. సో మేము అడల్టరీ కానీ మేము సహజీవనం చెయ్యట్లేదు అని చెప్పింది. దాని అర్థం ఏంటి, ఆ పదం నేను వాడాలనుకోవట్లేదు, కానీ ఎవరైనా కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, అడల్టరీ అంటే ఏంటో మీకే తెలుస్తుంది. సో ఆమెకు పెళ్ళయింది, అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఒక ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత డబ్బుల విషయంలో వాళ్ళ భర్తకి ఆమెకి గొడవలు వచ్చి, అక్కడ అమెరికాలోనే కాదు ఇక్కడ కూడా ఈమె పబ్లకి ఇది వాటికి అని ఏదేదో హై లైఫ్ అని చెప్పి మీడియాలో కూడా చెప్పింది ఆమె. నేను హై లైఫ్ని మెయింటైన్ చేస్తాను, నేను పబ్లని చిట్టీ పార్టీలని ఇవన్నీ వెళ్తాను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అని. అదే అలవాటు పెళ్ళైన తర్వాత అమెరికాలో కూడా చేసింది, అది భర్తకు నచ్చలేదు. భర్త సంపాదిస్తుంటే ఈమె ఖర్చు చేసుకుంటూ జలసాలు చేసుకుంటూ పబ్లు పార్టీలు మందులు అవి ఇవి అనుకుంటూ నానా గగ్గోల చేసింది. సో అది మళ్ళీ ఉన్నది ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళ మీద ఎక్కడ పడుతుందో ప్రభావం అని చెప్పి భర్త ఎంత చెప్పినా కూడా వినకుండా ఆమె పాటికి ఆమె ఎట్లా పడితే అట్లా విచ్చల విడిగా తిరిగేది అమెరికాలో. సో అది నచ్చకే భర్తకి ఈమెకి గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లోనే నాకు విడాకులు కావాలని భర్త అడిగితే నేను విడాకులు ఇవ్వను, ఏమి ఇవ్వను అని చెప్పి ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకొని ఈమె ఇండియాలోని టెక్కలికి వచ్చేసింది. సో వచ్చింది పద్ధతిగా ఉందా అంటే అది లేదు. టెక్కలకు వచ్చిన తర్వాత ఏదో భరతనాట్యం స్కూల్ అని చెప్పి పెట్టేసి అక్కడ మహిళలందరినీ తీసుకొచ్చి ఆ మహిళల్ని కూడా ఆ వీడియోలు చేయండి, రీల్స్ చేయండి, అవి చేయండి అని వాళ్ళని కూడా మభ్యపెట్టి ఆ రీల్స్ అన్ని చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి, సో అలా విచ్చలు విడిగా ఇక్కడ కూడా పార్టీలు పబ్బులు అని తిరిగింది. ఆ ముగ్గురు ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసింది. సో ఈమె ఎవరైతే దివ్యల మాదిరి ఉందో ఈమె నాన్న దువ్వాడ శ్రీనివాస్కి కొంచెం స్నేహితుడు అనమాట. సో అలా దువ్వాడ శ్రీనివాస్ ఈమె ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు, పోతూ ఉండేవాడు. సో ఇంకా ఈమె గురించి తెలిసింది కదా, ఆమె వీడియోలు కానీ అవి కానీ చూస్తే తెలుస్తుంది. సో పెళ్ళైపోయి ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక కూడా అంత దిగజారిపోయి చేస్తుంది అంటే ఇంకా ఆమె క్యారెక్టర్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ అందరికీ జనాలకు తెలుసు. సో అలా
అతన్ని దువ్వాడ శ్రీనివాస్ని ప్రతిసారి ఇంటికి రావడం, ట్రాప్ చేయడం, అతన్ని ఎలాగైనా వల్లో వేసుకోవాలని ట్రై చేయడం అన్నీ చేసింది, పకడ్బందీగా చేసింది అనుకున్నది జరిగింది. సో జరిగిన తర్వాత నాకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పి ఈమె రాజకీయాల్లోకి అతని ద్వారానే వెళ్ళింది. అతనే భార్యకి ఈమెని పరిచయం చేశాడు. భార్య దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి ఈమెకు సన్మానం చేసి వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి జగన్ దగ్గరికి తీసుకెళ్ళి ఈమె కొంచెం పలుకుబడి ఉన్న ఆమె మనకు పనికొస్తుంది అని చెప్పి జగన్కి చెప్పడం, జగన్ ఈమె తీసుకోవడం, వైసీపీలో పెట్టుకోవడం జరిగింది. సో ఆ తర్వాత భరతనాట్యం అని చెప్పి మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి మహిళా అధ్యక్షురాలుగా ఈమెను పెట్టండి అని చెప్పి దువ్వాడ శ్రీనివాసే సజెస్ట్ చేస్తే సరేలే అని చెప్పి జగన్ కూడా ఈమెకి మహిళా అధ్యక్షురాలుగా పదవినైతే ఇచ్చాడు. సో ఆ తర్వాత వీళ్ళు అతనికేమో ఎమ్మెల్సీ పదవి, అతని గురించి ఇంకా క్లియర్గా తెలియాలంటే మన ముందు వీడియోలు చూడండి, నేను ఇంకా చెప్పిందే చెప్పలేకపోతూ ఉన్నా, ఈమె గురించి మాత్రమే దీంట్లో మాట్లాడదాం. సో అలా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అవ్వడం, ఈమె మహిళా అధ్యక్షురాలు అవ్వడం, ఇలా తరచూ ఇంకా వీళ్ళిద్దరూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటిలో భాగంగా వీళ్ళ పనులు పర్సనల్ పనులు అన్నీ కూడా చేసుకోవడం, ఇవన్నీ భార్య గమనించింది. భార్యకు డౌట్ వచ్చింది, అడిగింది. సో భార్యకు డౌట్ వస్తే ఖచ్చితంగా అడుగుతుంది, తప్పేముంది. సో ఎవరో ఈమె పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కనింది, ఇతను ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇక్కడ ఆడపిల్లలు ఇద్దరు పుట్టారు, ఆమె అడగడంలో తప్పేం లేదు. అడిగింది, ఇన్ని రోజులు గుట్టుగా ఉన్నది, ఇప్పుడు ఈమె అడగడం వల్లే బయట పెట్టడం వల్లే అంత బజారు పాలైంది, మీడియాకంతా వచ్చేసింది అని ఈ దివ్యల మాధురి అంటుంది. సో ఎంత ఎలా మాట్లాడుతుంది ఆ మాటలు అంటే నాకైతే నిజంగా పక్కనుంటే కొట్టేదాన్ని అనిపించింది. సో మీడియా వాళ్ళే చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఏమి ఇంటర్వ్యూలు చేస్తున్నారో ఆమె చెప్తున్న దానికి తల ఊపుకుంటూ వస్తున్నారు. రివర్స్లో ఒక క్వశ్చన్ అడగలేకపోయారా ఎవరు? అసలు మీకు ఆల్రెడీ పెళ్ళైపోయి ముగ్గురు పిల్లలు ఉన్నారు, అతనికి పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మీరు ఎలా మాట్లాడతారు ఇలాంటి మాటలు? మేమిద్దరం అడల్టరీ, మేము కలిసి ఉంటున్నాం, సహజీవనం కాదు అది, మేము విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. సో ఆమెనే వచ్చి గుట్టుగా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆమెనే బయట పెట్టింది. సో కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం, ఎవరేమనుకున్నా నేను కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను దువ్వాడ శ్రీనివాస్కి అని నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే ఈ మీడియా రిపోర్టర్లందరూ ఏం చేస్తున్నారు? అసలు అడగలేకపోయారా? మీ ఇంట్లో జరిగితే ఇలాగే అడగకుండా సైలెంట్గా ఉంటారా? సో ఇదొక విషయం. సో ఇలా ఈమె మాట్లాడడం మీడియా ముఖంగా వచ్చి అవన్నీ మన వాళ్ళు యాచి టీజ్గా దింపి కొన్ని ఛానల్స్లో వేసేయడం ఇవన్నీ చేశారు. సో ఈమెని తిరిగి ఎవరూ అయితే ప్రశ్నించలేదు. సో అదంతా అయిపోయింది. మళ్ళీ ఈమె ఎవరైతే ఉన్నారో, వాణి దువ్వాడ శ్రీనివాస భార్య, ఆమె ఆమె కూతుళ్ళు నిన్నటి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరనే, ఎక్కడైతే టెక్కలి దగ్గర వాళ్ళ ఇల్లు ఉందో అక్కడ ధర్నా చేస్తూ ఉంటే అసలు ఇంట్లోకి రానివ్వట్లేదు, బయటనే ఉన్నారు, అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. అతను ఏమన్నా చిన్న పిల్లోడా, 20 ఏండ్ల పిల్లోడా, ఈమెమన్నా 24 ఏండ్ల వయసులో ఉన్న మంచి ఇది అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు ప్రేమలో మునిగిపోయి తేలిపోవడానికి అసలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి 30 ఆమెకు 40 ఏండ్ల పైననే ఉన్నాయి, ఇతనికి 50-60 ఏండ్ల పైననే ఉన్నాయి. ముసలోళ్ళు వీళ్ళు, రేపు మాపు చస్తారు, వీళ్ళకి అవసరమా ఇవన్నీ? పెళ్ళి చేసుకోవాల్సిన పెళ్ళీడున్న ఆడపిల్లలు ఉన్నారు, కొంచెమన్నా సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఏమన్నా అంటే సుప్రీంకోర్టు అంటారు, సుప్రీంకోర్టు ఏదో ఇచ్చేసింది అంటారు. సుప్రీంకోర్టు అది ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటి నుంచి ఇలా జనాలు విచ్చల విడిగా తిరగడం, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఇలా వచ్చేయడం తిరిగేయడం ఏదో సినిమాలలో కదా జరిగినట్లు జరుగుతుంది. మొగల్ రేకుల సినిమా అప్పుడు ఎప్పుడో ఎపిసోడ్స్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు నిజ జీవితంలోనే యూట్యూబ్ తెరిస్తే చాలు ఇలాంటి వీడియోలే అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ యాక్సిడెంట్, దీని గురించి మాట్లాడాలి మనం క్లియర్గా. ఫస్ట్ ఇది మాట్లాడడానికే వీడియో చేశాను నేను. సో ఈ దివ్యల మాధురికి యాక్సిడెంట్ అయింది. సో ఎక్కడైంది? పలాస దగ్గర లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర జరిగింది అని ఈమెనే చెప్పింది. సో అక్కడ ఒక కారు ఆగిందట, ఆ కారు వెళ్ళి గుద్దిందట. చచ్చిపోయే వాళ్ళు ఏం చేస్తారు? ఫాస్ట్గా వెళ్ళి ఏదో వెళ్తూ ఉన్న లారీనో ఇంకో దానో చెట్టునో గిట్టునో గుద్దుతారు. అక్కడ ఆల్రెడీ నిలబడి ఉన్న కారును గుద్దింది. ఆ విజువల్స్ చూడండి, ఆ కార్ అంతా డ్యామేజ్ అయిపోయింది, కానీ ఈమెకు మాత్రం చిన్న గీత కూడా పడలేదు. దీని అర్థం ఏంటి? ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు చేసిన ఒక హై డ్రామా అనేది క్లియర్గా తెలుస్తుంది. అంత ముక్కలు ముక్కలుగా అయిపోతే అది కార్ అనేది
ఈమెకు చిన్న గీత కూడా తగలకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ అక్కడ ఓవర్ యాక్షన్, యాక్టింగ్లో ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఆ హాస్పిటల్లో, పలాసా హాస్పిటల్లో. నాకు ట్రీట్మెంట్ చేయకండి, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నాకు బ్రతకాలని లేదు అని. మళ్ళీ అక్కడికి వెళ్ళి మైకులన్నీ పెట్టి ఆమె మాట్లాడే సోది మాటలన్నీ విని టీవీలో వేస్తున్నారు. అసలు ఏంటిది? అసలు మీడియా వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు? రివర్స్లో క్వశ్చన్స్ అడగరా? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వాళ్ళు 10 మంది వస్తారు. మళ్ళీ గుట్టుగా చేసుకునే ఒక డాష్ 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 పని ఇప్పుడు పబ్లిక్గా అవును మేము చేస్తున్నాం, మేము చేసుకుంటాం, భార్య పిల్లలు ఏం ఈక్కుంటారో ఈక్కోండి అని ధైర్యంగా మీడియా ముందుకే చెప్పి పబ్లిక్గా చెప్తూ ఉంది అంటే సమాజం ఎటుపోతుంది? అసలు జనాలు ఎటుపోతున్నారు నాకు అర్థం కాదు. మీడియా వాళ్ళు అసలు ఇలా వీళ్ళని దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయకుండా వాళ్ళు చెప్పిన సోది విని రికార్డింగ్ చేసుకుని వచ్చి టీవీల్లో వేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో ఇంకో 10 మంది చెడిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా హానికరం. టీడీపీ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, జైల్లో వేసేయాలి. సో ఇలా బహిరంగంగా వచ్చి నేను డాష్ 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 చేస్తున్నా, నాకేమీ ఇది లేదు అని ఇంత ధైర్యంగా చెప్తూ ఉంటే, కట్టుకున్న భార్య పుట్టిన పిల్లలు రోడ్డును పడుతుంటే వాళ్ళు ఎటన్నా పోని, వాళ్ళు ఏమన్నా చేసుకొని, వాళ్ళు లీగల్గా ఎటన్నా పోని, నేను చేయాల్సింది నేను చేస్తాను, నేను ఉండాల్సింది నేను ఉంటా, మేము చేయాల్సింది మేము అన్నీ చేస్తాము అని చెప్తూ ఉంది అంటే, ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద తగలబెట్టినా కూడా పాపం లేదని అంటాను. సో మళ్ళీ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇంత ఇంత మేకప్ వేసుకొని వచ్చి టీవీల ముందు మాట్లాడుతుంది. సో యాజ్ ఏ యాంకర్గా నేనే మామూలుగా పర్సనల్ లైఫ్లో ఎప్పుడూ అంత వేసుకోను, ప్రొఫెషనల్ లైఫ్లో భాగంగా మేకప్ వేసుకుంటాం. చాలామంది అంతే. ఈమె ఇన్ని కష్టాల్లో ఇన్ని బాధల్లో ఉంటే ఈమె ఇంత ఇంత మేకప్ వేసుకొని వచ్చి టీవీల ముందు మాట్లాడుతుంది. సో మళ్ళీ ఈమె కష్టాల్లో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పేటప్పుడు కూడా మేకప్లో వెళ్ళింది ఈమె. ఈ ఆస్కార్ పర్ఫార్మెన్స్కి, ఈ హై డ్రామా పర్ఫార్మెన్స్కి మరి మీరెన్ని మార్కులు ఇస్తారో వీడియో కింద కామెంట్ చేయండి. సో అలాగే 2-3 రోజులుగా ఈ ఆస్కార్ పర్ఫార్మెన్స్, ఈ హై డ్రామా, ఈ దివ్యల మాదిరి గురించి చూస్తూ ఉన్నారు కదా. సో మరి ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈమెకి నెక్స్ట్ ఆస్కార్ అవార్డు రావాలని మనం అందరం పోరాడదాం. సో మరి వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దివ్యల మాదిరి మరి నెక్స్ట్ ఎన్ని పర్ఫార్మెన్స్లు ఇస్తుందో కూడా చూద్దాం.